ఇవాళ హైదరాబాద్ సిటీకి ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. నగరంలో ఇవాళ 6.4 నుంచి 11.5 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక రాష్ట్రానికి మరో 3 రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. మిగతా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇక హైదరాబాద్ లో నిన్న మరోసారి భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల తర్వాత ఉరుములు మెరుపులతో వర్షం పడింది. హైత్నగర్, దిల్సుఖ్ నగర్, చేరలింగపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, సరూర్ నగర్, కాప్రా ప్రాంతాల్లో వాన దంచి కొట్టింది. ఎల్బీ నగర్ నుంచి హైత్నగర్ వరకు విజయవాడ నేషనల్ హైవేపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఆటోనగర్, చింతలకుంట, వనస్థలిపురం, పనామా ప్రాంతాల్లో రోడ్లపై నడుములోతు నీరు నిలిచింది. చింతలకుంటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ముందు పార్క్ చేసిన కార్లు నీట మునిగాయి. మరోసారి నాగోల్, అయ్యప్పనగర్ కాలనీలో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. ఫిర్జాదిగూడలోని పలు కాలనీలను 3 రోజులుగా వరద నీరు చుట్టుముట్టింది. ఇండ్ల నుంచి బయటకు రాలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఖైరతాబాద్లోని ఓల్డ్ సిబిఐ క్వార్టర్స్లోకి వరద నీరు చేరింది. డ్రైనేజీ పనులు చేయకపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మరోసారి పిడుగులు నలుగురి ఉసురు తీశాయి. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం ఈదమ్మబండ తండాలో నిన్న కురిసిన వర్షానికి పిడుగుపడి 2 చనిపోయారు. పశువులను పొలానికి తీసుకువెళ్లి మేపుతుండగా వర్షం పడడంతో 5 చెట్టు కిందకు వెళ్లారు. అదే సమయంలో పిడుగుపడి నేనావత్ నాంకు, నేనావత్ రుక్మి అక్కడికక్కడే చనిపోయారు. మరో 3 గాయాలయ్యాయి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కన్నాయపల్లిలో పిడుగుపడి అలాట చంద్రమౌళి అనే వ్యక్తి చనిపోయాడు. వర్షం పడుతుండటంతో ఎడ్లను వ్యవసాయ బావి దగ్గర ఉన్న గుడిసెలో కట్టేసి అక్కడే ఉన్నాడు చంద్రమౌళి. అదే సమయంలో పిడుగుపడి చంద్రమౌళితో పాటు అతని 2 ఎడ్లు చనిపోయాయి. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలోని చందారం శివారులో పిడుగుపడి కొమ్ము సత్తన్న అనే ట్రాక్టర్ డ్రైవర్ చనిపోయారు. ఇవాళ హైదరాబాద్ సిటీకి ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. నగరంలో ఇవాళ 6.4 నుంచి 11.5 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక రాష్ట్రానికి మరో 3 రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. మిగతా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇక హైదరాబాద్లో నిన్న మరోసారి భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల తర్వాత ఉరుములు మెరుపులతో వర్షం పడింది. హైత్నగర్, దిల్సుఖ్ నగర్, చేరలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, సరూర్ నగర్, కాప్రా ప్రాంతాల్లో వాన దంచి కొట్టింది. ఎల్బీ నగర్ నుంచి హైదరాబాద్ వరకు విజయవాడ నేషనల్ హైవేపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఆటోనగర్, చింతలకుంట, వనస్థలిపురం, పనామా ప్రాంతాల్లో రోడ్లపై నడుములోతు నీరు నిలిచింది. చింతలకుంటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ముందు పార్క్ చేసిన కార్లు నీట మునిగాయి. మరోసారి నాగోల్, అయ్యప్పనగర్ కాలనీలోని ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. ఫిర్జాదిగూడలోని పలు కాలనీలను 3 రోజులుగా వరద నీరు చుట్టుముట్టింది. ఇండ్ల నుంచి బయటకు రాలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఖైరతాబాద్లోని ఓల్డ్ సిఐబి క్వార్టర్స్లోకి వరద నీరు చేరింది. డ్రైనేజీ పనులు చేయకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మరోసారి పిడుగులు నలుగురి ఉసురు తీశాయి. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం ఈదమ్మబండ తండాలో నిన్న కురిసిన వర్షానికి పిడుగుపడి 2 చనిపోయారు. పశువులను పొలానికి తీసుకువెళ్లి మేపుతుండగా వర్షం పడడంతో
ఐదుగురు చెట్టు కిందకు వెళ్లారు. అదే సమయంలో పిడుగుపడి నేనావత్ నాంకు, నేనావత్ రుక్మి అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కన్నాయపల్లిలో పిడుగుపడి అలాట చంద్రమౌళి అనే వ్యక్తి చనిపోయారు. వర్షం పడుతుండటంతో ఎడ్లను వ్యవసాయ బావితగరున్న గుడిసెలో కట్టేసి అక్కడే ఉన్నాడు చంద్రమౌళి. అదే సమయంలో పిడుగుపడి చంద్రమౌళితో పాటు అతని రెండు ఎడ్లు చనిపోయాయి. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలోని చందారం శివారులో పిడుగుపడి కొమ్ము సత్తన్న అనే ట్రాక్టర్ డ్రైవర్ చనిపోయాడు.